ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్ష చేపట్టింది ఖమ్మం రూరల్ మండలం కోదడ క్రాస్ నివాసం ఉంటున్న పవన్ కృష్ణ చర్లకి చెందిన దీప్తిని ప్రేమించాడు ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు గర్భిణి అయిన తర్వాత అబార్షన్ చేయించాడు దీప్తి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పవన్ మోహన్ చాటేశాడు కాగా యువతి న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది మౌనదీక్ష చేస్తున్న దీప్తితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ తొలిచూపులోనే నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు ఆ తర్వాత ప్రేమ అన్నాడు తర్వాత ఆమెతో ఏకంగా సంసార జీవితాన్ని సాగించాడు సహజీవనం చేసి తర్వాత దాదాపుగా ఇద్దరిని ఖమ్మం పట్టణంలో ఒకే రోజు సంఘటనలు రెండు సంఘటనలు చూసుకునే ఖమ్మం పట్టణంలో ఇద్దరు మహిళలు ప్రియుల చేత మోసపోయారు మోసపోయిన సంఘటన ఖమ్మం పట్టణంలో ఈరోజు కృష్ణా హాల్లో మాత్రానికి ఏకంగా ప్రియుడు వేరే యువతని పెళ్లి చేసుకున్న సందర్భంలో ప్రియురాలు పోయి అతన్ని ఫంక్షన్ హాల్లో ప్రియుడిని నిలదీయడంతో మాత్రం ప్రియు ప్రియుడు బంధువులు మొత్తం ప్రియురాలని మాత్రం చితకబాధన సంఘటన కొద్దిసేపటికి జరిగింది ఆ సంఘటన మరొక ముందే మరుగు రెండు గంటల్లోనే మాత్రం ఖమ్మం రోరల్ మండలం కోదావ క్రాస్ రోడ్ దగ్గర యువతి చర్లకి చెందిన యువతి మాత్రం ఖమ్మం పట్టణానికి సంబంధించిన యువకుడు మోసం చేశాడంటూ ఈ ప్రియుడింటి ముందు నిర్హార దీక్ష చేస్తుంది తనకు తను ప్రేమించి సహజనం చేసి తనతో తను ప్రెగ్నెంట్ కూడా చేశాడు ప్రెగ్నెంట్ చేసి తన అభాషను కూడా చేశాడని చెప్తున్నాను ప్రస్తుతం ఆ యువతి దీప్తి మనతో ఉన్నారు వారు అడిగిస్తున్న అమ్మ చెప్పండి అమ్మ అసలు మీకు ఈ సాయి కృష్ణ ఎలాంటి పరిచయం వాడు ఎలా పరిచయం వాడు ఏ విధంగా నేను మోసం చేశాడు ఈ గుణగంటి పవన్ కృష్ణ మాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్ ఇంటికి రమ్మని పిలిచి ఇట్లా కావాలని ప్రీప్లాన్డ్గా ఫ్యామిలీ మొత్తం ఇచ్చేసిండ్రు అనిపిస్తుంది సార్ ఆలోచిస్తుంటే మాత్రం ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ పని మనిషి ఉన్నారు కా వాచ్మెన్ ఉన్నారు కానీ నేను వచ్చినప్పుడు మాత్రం లేరు నేను వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్ళారు నన్ను ఉండమని చెప్పేసి ఆ రోజు రాత్రి ఈ అబ్బాయి నా మీద అత్యాచారం చేసిండు చేసిన తర్వాత లవ్ చేస్తున్నా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి రిలేషన్ కంటిన్యూ చేసి లాస్ట్కి గర్భవతిని చేసి అబోర్షన్ చేయించి మోసం చేశాడు ఇప్పుడు నేను ఎంతకైనా తెగిస్తా ఎక్కడికైనా పోతా నేను ఏమన్నా చేస్తా కానీ పెళ్ళి మాత్రం చేసుకున్నా అని చెప్పేసి పెళ్ళికి నిరాకరిస్తున్నాడు సార్ వాళ్ళ తల్లిదండ్రులైనా మేము ఆల్రెడీ తెగించేసి ఉన్నాము మేము ఎంతకైనా తెగిస్తాము అనేసి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు ఆ అబ్బాయి అయితే నేను జైలుకైనా పోతా కానీ పెళ్లి మాత్రం చేసుకును అని చెప్పేసి అంటున్నాడు సార్ ఎంతమంది లైఫ్తో ఈ అబ్బాయి ఇట్లా ఆడుకుంటాడు ఆల్రెడీ తన లైఫ్లో ఇలాంటి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇప్పుడు నన్ను చేశాడు బే మా అంటే ఏముంది మూడు నెలల్లో బెయిల్ వస్తుంది బెయిల్ మీద వస్తాము అంతేగాని మ్యారేజ్ మాత్రం చేసుకోను అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతున్నారు సార్ మేము ఎంతకైనా తెగిస్తామంటున్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాను మొన్న చర్యలలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన తర్వాత రౌడీలను ఇంటి మీదకి పంపించి బెదిరిస్తున్నారు నువ్వు కేసు వాపస్ తీసుకుంటే మాత్రం నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మేము చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు సార్ ఒకరోజు పరిచయానికే నువ్వు ఇంటికి వచ్చావు దాదాపుగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రైతు ఇంటి దగ్గర మీ ప్రియుడికి సంబంధించిన తల్లిదండ్రులను బయటికి పంపించారని చెప్పారు ఫంక్షన్ పేరు మీద వెళ్ళారు ఆ రైతులు మీ మీద అత్యాచారం జరిగితే మీరు కనీసం స్థానిక స్టేషన్లో కానీ చర్యల్లో కానీ పోలీస్ లేదు సార్ నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి నేను వెళ్తుంటే మా డాడీ రియల్ ఎస్టేట్ లో మంచి నేమ్ ఉన్నవారు నేను ఇట్లా చేశానని మా తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు బ్రతకరు చచ్చిపోతారు అనేసి నా కాళ్ళ మీద పడేసి నన్ను బతినిలాడే నన్ను వెళ్ళని ఇవ్వలేదు సార్ నేను మ్యారేజ్ చేసుకుంటా అంటున్నా కదా ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడాడు సార్ మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు అనేసి నేను కూడా ఇక యాక్సెప్ట్ చేశాను సార్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చాను సార్ నీకు ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది మరి ప్రెగ్నెంట్ అన్న తర్వాత అబార్షన్ కూడా టైంలో నీకేమైనా హామీ ఇచ్చాడ పెళ్లి చేసుకుంటానని లేదు సార్ ఆమె ఏమి ఇవ్వలేదు ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ నువ్వు కన్సీవ్ కనుక అయితే మాత్రం నేను నిన్ను వచ్చేసి డైరెక్ట్ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పింది సార్ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత అది కన్ఫర్మ్ అయింది నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకున్నాను అని చెప్పేసి అబ్బాయికి రిపోర్ట్స్ పెట్టి ఇట్లా కన్సీవ్ అని చెప్పేసానంటే నేను ఇప్పుడు హ్యాండిల్ చేయలేను ఇట్ నువ్వు అబోషన్ చేయించుకో అంటూ ఖమ్మం నుంచి మెడిసిన్స్ తీసుకొని భద్రాచలం వచ్చారు సార్ భద్రాచలం వస్తే నేను ఏసీపీ ఆఫీస్లో ముందుగానే కంప్లైంట్ ఇచ్చి అబ్బాయిని రెడ్ హండ్రెడ్గా పట్టించాను సార్ మీకు ఇప్పుడు ఏ ఎలాంటి న్యాయం కావాలని చెప్తున్నారు సరే సరైన కౌన్సిలింగ్ ఎవరు ఈ అబ్బాయికి అయితే ఇవ్వలేదు నేను మహిళా సంఘాలను ఆశ్రయించాను పోలీస్ స్టేషన్లో ఆశ్రయించాను ఎవరు అయితే సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం లేదు ఆ అబ్బాయి ఇప్పుడు కేసు ఫైల్ అయింది జైలుకి వెళ్ళేసినా కానీ మూడు నెలల్లో బయటకు వస్తాడు రేపు ఇంకొక అమ్మాయి లైఫ్తో కూడా ఇలాగే ఆడుకుంటారు ఎంతమంది లైఫ్తో ఇలా ఆడుకుంటాడు నాకు అబ్బాయి జైలుకెళ్ళినంత మాత్రమే నాకేమి రాదు వన్స్ నాకు ఫస్ట్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి నెక్స్ట్ వీళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు ప్రొటెక్షన్ కావాలి నాకు నా ఫ్యామిలీకి మొత్తంగా చూసుకుంటే దీప్తి చెప్తున్న వర్షన్లో దాదాపుగా ఆమెను మాత్రం ఇంటికి ఫ్రెండ్షిప్ పేరుతో ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రైతులు మాత్రం తన కుటుంబ సభ్యులు మాత్రం ప్రియుడి తల్లిదండ్రులు మాత్రం ఫంక్షన్ పేరుతో హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ వెళ్ళిన సందర్భంలో మాత్రం తన ఆ రైతు అత్యాచారం చేశాడు అత్యాచారం చేస్తే తను ఈ బాధను దిగమిక్కుని తన కుటుంబ సభ్యులైన తాత నాయనమ్మకు చెప్పడంతో చెప్పాను చెప్పడంతో స్థానిక చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా తను మాత్రానికి నేను పెళ్లి చేసుకుంటాను నమ్మలికి ఒక కాలంగా తన నమ్మబలి అనంతర కాలంలో నేను ప్రగ్నెంట్ అయిన తెలిసిందో ప్రెగ్నెంట్ కూడా తీయించే ప్రయత్నం ప్రగ్నెంట్ తీయించాడు ప్రెగ్నెంట్ తీయించిన క్రమంలో కూడా భద్రాచలంలో ఏఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ చేశాను కనీసం పోలీసులు కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు ఇప్పుడు మాత్రానికి పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని చెప్పేసి నన్ను తను బాగా డిమాండ్ చేయడంతో మాత్రం ఈరోజు ఉదయం చర్లలో తన ఇంటికి ఇద్దరు ముగ్గురు గుండాలను రౌడీలను పంపించి మాత్రం కేసు వాపస్ తీసుకోపోతే నేను అతమారుస్తానని చెప్పి పేరుస్తున్నాడని చెప్పేసి ఈ విషయంలో మాత్రానికి నేను ఏదో ఒకటి తెలుసుకోవాలంటూ మాత్రం దీప్తి ప్రియుడు ఇంటి ముందు మాత్రానికి వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్న ప్రియుడి ఇంటి ముందు మాత్రం నామర నిరాదిశకు దిగింది ఈ విషయంలో మాత్రం తనకు న్యాయం జరిగే వరకు మాత్రం తను పోరాటం విస్మరించాలని చెప్తుంది ఒక పక్క ప్రియులు మొత్తం అమ్మాయిలు మాత్రం ఈ తన జీవితకాలంలో మాత్రం ఎప్పుడు మోసపోతున్నారు ఉన్నారు ఎక్కడ చూసినా లవ్ పేరుతో మోసపోతున్నారు ప్రెగ్నెంట్ అవుతున్నారు తర్వాత బార్షన్ చేర్చుకుంటున్నారు ఒక పక్క కౌన్ పోలీసులు కూడా ఈ విషయంలో సరైన కౌన్సిలింగ్ అయిపోవటం వల్లనే ఇలా యువత మొత్తం రెచ్చిపోతున్నారని ఒక పక్క దీప్తి కూడా చెప్తుంది తనకు మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో అతనితో తన ప్రియుడితోని పెళ్లి చేసి చేయించాలని చెప్పేసి పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తుంది ఇది వరంగల్ రాష్ట్రంలోని తాజా పరిస్థితి వీడియో శాస్త్రో రజనీకాంత్ ప్రాణమా